హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అక్టోబర్లో మరో మైలు రాయిన అధిగమించింది నెలలో లావాదేవీల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది రూపాయి పరంగా లావాదేవీల విలువ ఏడు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లుగా ఉంది మరియు ఈ నెలలో నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల లావాదేవీలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో జరిగాయి అక్టోబర్లో వృద్ధి పండుగ సీజన్ మరియు ఈ కామర్స్ విక్రయాల ప్రారంభానికి గుర్తుగా షాపింగ్ కేళిక ఆజ్యం పోసింది అధిక టీకా రేట్లు మరియు నిబంధనల్ని మరింత సడలించడంతో ప్రజలు అక్టోబర్లో కొనుగోళ్ల కోసం మరింత తరచుగా అడుగుపెట్టడం ప్రారంభించారు మార్చి నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు యూపీఐ లావాదేవీల సగటు నెలవారీ వృద్ధి రేటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే అక్టోబర్లో లావాదేవీ విలువల్లో నెలవారీ వృద్ధి పద్దెనిమిది శాతానికి చేరువైంది ఈ రేటు ప్రకారం యూపీఐ లావాదేవీల విలువ వన్ ట్రిలియన్ డాలర్స్ దాటడానికి ట్రాక్లో ఉన్నాయి ఇది ఎఫ్ఐ ట్వంటీ టూ కోసం స్వదేశీ చెల్లింపుల వ్యవస్థకు భారీ మైలురాయి రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభం నుండి నెలవారీ లావాదేవీల విలువలు జనవరిలో నాలుగు పాయింట్ మూడు ఒక్క లక్షల కోట్ల నుండి దాదాపు డెబ్బై తొమ్మిది శాతానికి పెరిగాయి జనవరి నాటి రెండు వందల ముప్పై కోట్ల నుండి వాల్యూములు ఎనభై మూడు శాతానికి పైగా పెరిగాయి నెలవారీ లావాదేవీల విలువ కోసం రెండు వేల పదహారులో యూపీఐ ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై అక్టోబర్లో మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల మార్కును దాటడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ నెలలో ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగి ఏడు లక్షల కోట్లు దాటింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఎన్పిసిఐ ఎండి మరియు సిఈఓ దిలీప్ అబ్సే మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం ఎన్పిసిఐ లావాదేవీల వాల్యూంలలో యూపీఐ దాదాపు అరవై శాతానికి దగ్గరగా ఉంటుందని చెప్పారు మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి